రైట్ మైండ్ లేక ఇబ్బంది పడుతున్నారు. రైట్ మైండ్ అంటే ఏంటంటే మీకు అర్థం కాలేదో ఒక మాట చెప్తాను. పరమానంద శిష్యుల గురించి మీరు వినుంటారు. అతను అన్నాడట, మనకు ఇంటికి గెస్టులు వస్తున్నారు, మీరు వెళ్ళి ఇంటి ఎదురు సున్నం ఏంట్రా, మరీ మురిగ్గా ఉంది ఇల్లంతా కూడా, త్వరగా వెళ్ళి ఆ పని చేయమంటే అలాగే సార్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇతను పెద్దలను తీసుకొని సరదాగా మాట్లాడుకుంటూ వస్తాడు, ఎలా ఉన్నారు బాగున్నారా అని. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇల్లు శుభ్రంగా ఉంటుందని ఇమాజిన్లో ఉన్నాడు. ఇది అన్నాడు ఇంటి ఎదురు సున్నం ఏంటని. సరే దగ్గర దగ్గరికి వెళ్ళేసరికి ఒకడికి సైన్ చేశాడు అతను శిష్యు ఎదురు వచ్చినప్పుడు. సున్నం వేశారా అంటే సార్ సూపర్ సూపర్గా వేసామన్నాడు. ఓకే, అక్కడికి వెళ్ళి చూస్తే ఇంటి ఎదురు ఎక్కడ ఒక్కడే ఉన్నాయి, పిచ్చి పిచ్చిగా మరకలు, ఎక్కడ సున్నమేలా. నేను ఏం చెప్పాను, ఏం చేశారు మీరు అంటే, సార్ ఇంటి ఎదురు సున్నం వేయమన్నారు. ఏమన్నారు, ఏదికి వేయలేదు సార్, ఇంటికి ఎదురు కాబట్టి ఆ ఇంటికి సున్నం వేసామని చెప్పారు. యవనం ఉంది, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, ఏం లేదు, ఇది సరిగా పనిచేయట్లే. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఇది యేసు ప్రభువు ఇచ్చారు. మార్కువత 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి తన ఇంటిని భార్య బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళి సమాధుల్లో గడుపుతాడు. తన స్వస్థ మనసు కోల్పోయాడు, ఎవ్వరూ బాగు చేయలా. లాస్ట్కి లోకం ఏం చెప్పింది, పిచ్చోళ్ళండి పోనివ్వండి అన్నారు. కన్నా ఏసయ్య విడిచిపెట్టలా. ఏసయ్య వెళ్ళాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, బ్రతుకును బాగు చేశాడు, సౌండ్ మైండ్ ఇచ్చాడు, ఇంటికి తన భార్య బిడ్డలు ఎదురు పంపించాడు. యెహోవా రాఫా, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నప్పుడు మనం అనుకుంటాం తలనొప్పి పోతుందేమో, కాలు నొప్పి పోతుందేమో, చెయ్యి నొప్పి పోతుందేమో. పిల్లరా, ఈ నొప్పులే కాదు, అవి వాటితో పాటు నీ మనసు బాగవుతుంది. నీ ఆత్మను బాగు చేయవాడు ఆయన, నీ ఆత్మకు రక్షకుడు ఆయన. మూడవది మీ ఆత్మ. ఆత్మ పాపరోగంతో ఉంది పిల్లరా. ఇప్పుడు ఎవరు పాపలు చెప్పండి అంటే అందరూ పాపలే. అంటే అందరిలో ఆత్మరోగం ఉందా? ఎస్. ఆత్మరోగం పోవడానికి, ఆత్మరోగం లేకుండా పవిత్రమైనటువంటి రక్తం చిందించడానికి కన్యామరియ గర్భవతి ద్వారా ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక అవతారం నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఏ పాపరోగం లేదు. కాబట్టి ఈరోజు నీలో ఉన్న పాపాన్ని, ప్రజలందరిలో ఉన్న పాపాలని ఆయన తొలగిస్తున్నాడు. ఆయన ఎదుగు రావాలి. సైన్స్ ఎంత బాగా డెవలప్ అయిన రోజుల్లో కూడా ఆనాడు యేసు స్వస్థపరిచిన రోగులకు నేటి కూడా మందు లేకుండా ఉంది. 38 సంవత్సరాలు లేవలేడు, నడవలేడు, కూర్చోలేడు. ప్రభు వెళ్ళి నువ్వు స్వస్థపడి కూర్చున్నావంటే అవును ప్రభు అని వెంటనే ప్రభు నువ్వు లేచి నడవమని ఆజ్ఞాపించగా ఆయన నోటి మాటలో ఉన్న శక్తి ఆ వ్యక్తిని లేపి నడిపించింది.